స్వాగతం అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఉజ్జయిని మందపల్లి దేవస్థాన పంచాంగకర్త పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై బుధవారం అమావాస్య దీన్ని పోలేలు అమావాస్య అని కూడా అంటారు ముఖ్యంగా పోలేరు అమావాస్యలో లేదా పోలాల అమావాస్యలో ముఖ్యంగా చేసేటువంటి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఈ పోలేల అమావాస్య వ్రతం అనేది ఆచరిస్తారు ముఖ్యంగా ఈ వ్రతంలో వ్రతానికి సంబంధించిన కథ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తారు అసలు పోలేల అమావాస్యలో అమ్మవారిని దుర్గాదేవిని గౌరీదేవిని పూజించడం అనేది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా అమ్మవారిని ఆ రోజు శ్రావణ మాసంలో అమావాస్య రోజు అమ్మవారిని గనక పూజించినట్లయితే అది గొప్ప విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈ వ్రతానికి సంబంధించిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళకి సంతానం కలగాలి అలాగే ఆ కలిగినటువంటి సంతానం ఆయురారోగ్యాలతో బాగుండాలి ఆయుష్ పరంగా ఆరోగ్యపరంగా సంబంధమైనటువంటి ఏదైనా పిల్లలకి సంబంధించినటువంటి వ్రతం ఉందంటే అది పోలాల అమావాస్య వ్రతం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ అంటే మన దేశంలో ఉన్న స్త్రీలంతా కూడా ముఖ్యంగా విశేషంగా సంతానం కోసం ఆరోగ్యం కోసం చేసుకునేటువంటి ముఖ్యమైన వ్రతాలలో ఈ పొలాల అమావాస్య వ్రతం అందులో ఈసారి పంతొమ్మిదో తారీఖు అది బుధవారం వచ్చింది ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు అసలు ఈ వ్రతంలో ఉన్న ఏ విధంగా చేయాలంటే ఆ రోజు పొలాల అమావాస రోజు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యలన్నీ చేసుకుని ముఖ్యంగా ఆడవాళ్ళు కంద మొక్కని తీసుకొని కంద మొక్కకి పూజ చేస్తారు కంద మొక్క కంటే కందని చాలామంది కొంతమంది తెలియక దాన్ని చిన్న కుండీలు అలా వేసి చేస్తారు అలాంటివి చేయకుండా కంద మొక్కని తెచ్చుకుని వేళ్లతో ఉన్నటువంటి కంద మొక్కని తెచ్చి దాన్ని దానికి పూజ చేయడం ఇది విశేషం రెండో విషయం ఏంటంటే చాలా చోట్ల చాలామందికి ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మనకి ఇతర దేశంలో ఉన్నప్పుడు కానీ ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కంద మొక్క కనుక దొరకకపోతే కనీసం వాళ్ళు కందని మనకి రోజు మనకి దొరికేటువంటి మనకి కూరలు కంద కూడా దొరుకుతుంది కందని తెచ్చి పూజ చేస్తారు ఇది కూడా వాళ్ళకి దొరకకపోతే గౌరీదేవిని అంటే ముఖ్యంగా మనకి గౌరీదేవి ఏదైతే ఉంటుందో సింహాసనంలో పెట్టుకునేటువంటి గౌరీదేవిని గౌరీదేవిని తెచ్చుకుని గౌరీదేవిని స్థాపించుకుని ఆ గౌరీదేవికే పూజ చేయడం అనేది ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం అసలు పోలాల అమావాస్య రోజు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పోలాల అమావాస్యలో ముఖ్యంగా మనం కంద మొక్కకి పూజ చేస్తాం కంద మొక్క దొరకనప్పుడు కనీసం కందను తీసుకుని ఆ కందకి పూజ చేస్తాం రెండు కూడా కుదరని పక్షంలో సింహాసనంలో పెట్టుకునేటువంటి గౌరీదేవికి పూజ చేయడం అనేది మనకి చాలా చోట్ల ఈ విధంగా చేయడం అనేది మనం మనకి తెలిసిన విషయం అయితే ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య పూజలో తోరం కట్టి తోరానికి చేస్తాం ముఖ్యంగా ఇది పోలాల అమావాస్య వ్రతం ఈ వ్రతంలో ముఖ్యంగా కథ అనేది చాలా ముఖ్యం గౌరీదేవిని అలాగే కంద మొక్కని పెట్టి పూజ చేసిన తర్వాత అంటే గౌరీదేవికి చేస్తూనే అదే అక్షంతలు అదే పూలు కంద మొక్క మీద కూడా వేస్తూ మనం ఈ పూజ చేసుకున్న తర్వాత తోరానికి దానికి పూజ చేసి ఆ తోరాన్ని మగపిల్లలైతే మొలతాడికి ఆడపిల్లలైతే వాళ్ళకి చేతికి కడతారు ఇది ఎందుకంటే ఈ తోరానికి పూజకి చేసినటువంటి దీని యొక్క ఫలితాన్ని పిల్లలకి వాటి ద్వారా కలిగి వాళ్ళకి ఆయుష్ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆడవాళ్ళు సంతానం యొక్క ఆరోగ్యం కోసం చేసేటువంటి గొప్ప వ్రతాల్లో ఇదొక వ్రతం ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ముఖ్యంగా ఈ వ్రతంలో వ్రత కథ అనేది చాలా చాలా విశేషమైనది చాలా ముఖ్యమైనది అలాగే ఈరోజు మగపిల్లలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే బూరెలు ఆడపిల్లలు ఉంటే గారెలు ఇద్దరు ఉన్నట్లయితే రెండు కూడా చేసి అమ్మవారికి నైవేద్యం చేసి పిల్లలకి పెట్టడం అలాగే కలగలుపు కూర అంటారు అంటే రకరకాల దాన్ని ఈ రోజుల్లో మిక్స్డ్ వెజిటేబుల్ అని అనుకుంటారు మొత్తం రకరకాల కూరలతోటి కూర చేయడం రకరకాల కూరలతో పులుసులు చేయడం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం చేసి అది ఇంటిళ్ళ పాతికి పెట్టి పిల్లలకి వాళ్ళకి పెట్టి చేస్తారు దీంట్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ విధంగా ఈ పూజను ఆచరించుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుతారు శాస్త్రం ద్వారా మనకి తెలియ తెలియబడిచేటువంటి వ్రతం ఇది అందువల్ల పొలాల అమావాస్య రోజు అందరూ కూడా నేను చెప్పిన విధంగా కంద మొక్కకి అమ్మవారికి పూజ చేసి అలాగే ఈ రకంగా నైవేద్యాలన్నీ పెట్టి అందరూ కూడా ఇంటిల బాధితి చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ నమస్కారం